హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 1 డిసెంబర్ 2022 అంటే రేపు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. రేపు గురువారం రోజు అసలు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రిడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే వెన్స్డే అమెరికన్ స్టాక్ మార్కెట్ నా స్టాక్ నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక నెక్స్ట్ రోజు అంటే థర్స్డే మార్నింగ్ టైము సింగపూర్ స్టాక్ మార్కెట్ ఎస్సీఎక్స్ నిఫ్టీ ఒక పాజిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక పాజిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూసే ముందుగా, సో డైలీ ఏదైతే చూస్తామో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ కోసం ఫేవరింగ్ టైమింగ్స్, అంటే మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా ఆ రెండు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సుమారుగా ఎలా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పే ఒక మూమెంట్ ప్రిడిక్షన్ గ్రాఫ్ ఇది మనం చూడాలి అంటే. సో ఒక పాజిటివ్ ట్రెండ్ బిగినింగ్ అనేది మనకి దొరికే అవకాశం ఉంది అనుకున్నాము. సో అలాంటి బిగినింగ్ మనకి దొరికిన తర్వాత మన మార్కెట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అప్ టు 10-15 కూడా మన మార్కెట్ కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 10-15 నుంచి 11-15 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి మళ్ళీ పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడు చెప్తాము, ఒకవేళ ఈ ఫస్ట్ పుట్ పనిచేయకపోయినా అట్లీస్ట్ ఈ సెకండ్ పుట్ అయినా సరే పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని. అలాగే ఇక 11:15 నుంచి 12:15 వరకు ఈ టైం పీరియడ్లో మాత్రం ఇది మన మార్కెట్ ట్రెండ్ మీద అలాగే న్యూస్ మీద డిపెండ్ అయ్యి మార్కెట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. సో మనం ఎప్పుడు చెప్తాము, ఈ డిపెండెంట్ టైం పీరియడ్లో కనుక మార్కెట్ మూమెంట్ ఎట్లా ఉంటే మొత్తంగా ఓవరాల్గా ఆ రోజు డేస్ ట్రెండ్ కూడా సుమారుగా అలాగే ఉండే అవకాశం ఉంటుంది అని. అలాగే ఇక 12:15 నుంచి 1:15 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి కొంత డౌన్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి పుట్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 1:15 నుంచి 2:15 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి కొంత అప్వర్డ్స్ మూమెంట్ తీసుకొని మనకి కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక 2:15 నుంచి 3:15 వరకు మార్కెట్ ఇక్కడి నుంచి ఇంకా కొంత అప్వర్డ్స్ మూమెంట్ చూపించి మనకి మళ్ళీ కాల్ తీసుకునే ఆపర్చునిటీ ఇచ్చే టైంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. సో మనం ఎప్పుడు చెప్తామో, ఒకవేళ ఈ ఫస్ట్ కాల్ పనిచేయకపోయినా ఈ సెకండ్ కాల్ అయినా సరే పనిచేసే పాసిబిలిటీ ఉంటుంది అని. అలాగే ఇక 3:15 నుంచి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా, సో ఏదైతే అప్వర్డ్ మూమెంట్ వచ్చిందో ఎంతైతే వచ్చిందో దాన్ని అట్లా క్యారీ చేసుకుని వెళ్ళే టైంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక అసలు గురువారం రోజు ఓవరాల్గా మన మార్కెట్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది, అందులో ఎక్కువగా పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా చెప్పాలి అంటే గురువారం ఉదయం 11 గంటల నుంచి ఆ ట్రెండ్ అనేది పెరిగే అవకాశం ఉంది. సో అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో ఎక్కువగా పాజిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే ఉదయం 11 గంటల నుంచి ఎక్కువగా అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే, సో ఇప్పుడు చెప్పబోయే గెయినర్స్ లూజర్స్ కూడా ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ చేసి అప్ టు ద ఎండింగ్ అంటే మార్కెట్ క్లోజ్ అయ్యే వరకు కూడా పనిచేసే గెయినర్స్ లూజర్స్, సో దయచేసి గమనించండి. సో ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే, సో గురువారం రోజున ఏవైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్స్, సో పిఎస్యు బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్ ఫైనాన్షియల్స్, సో ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఎడ్యుకేషన్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్
ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీల స్టాక్స్, అంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే గోల్డ్ ప్రైసెస్, ఇవి పెరిగే అవకాశం ఉంది. సో అలాగే ఇంకా ఏవైతే సిల్వర్ ప్రైసెస్, సో ఇవి పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకా క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ ప్రైసెస్, సో ఇవి కూడా అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది ఉదయం 11 గంటల నుంచి. అలాగే ఇంకా ఏవైతే నిఫ్టీ ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్స్, ఇవి కూడా అప్ ట్రెండ్ని చూపించడానికి అవకాశం ఉంది. అలాగే నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్, ఇవి మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది గురువారం రోజున. అలాగే ఇంకా ఏవైతే సర్వీసెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అంటే అవి డెలివరీ సర్వీసెస్ కానివ్వండి లేదంటే ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కానివ్వండి, సో ఫార్మా డెలివరీ సర్వీసెస్ కానివ్వండి, సో ఇలాంటివి అన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది గురువారం రోజున. అలాగే గురువారం రోజున ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, సో బయో ప్రొడక్ట్స్, వీటికి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే సీడ్స్, సీ పోర్ట్స్, అలాగే గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా ఏవైతే పవర్ అండ్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా రియల్ ఎస్టేట్ సెక్టర్ స్టాక్స్, సిమెంట్స్ కంపెనీల స్టాక్స్ కూడా అప్ ట్రెండ్ చూపించడానికి అవకాశం ఉంది గురువారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే గురువారం రోజున, సో మనం ముందుగానే చెప్పుకున్నట్టు, సో లూజర్స్ కూడా ఇవి కూడా ఉదయం 11 గంటల నుంచి స్టార్ట్ చేసి అప్ టు ద ఎండింగ్ పనిచేసే లూజర్స్. సో కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, ఇవి డౌన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో అలాగే వీటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్, సో టెక్ స్టాక్స్, కమ్యూనికేషన్ యాప్స్ బేస్డ్ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే మీడియా సెక్టర్ స్టాక్స్, ఇవి నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే లగ్జరీకి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అంటే లగ్జరీ హోటల్స్, ఫ్యాషన్స్, డైమండ్స్, సో ఇలాంటివి అన్నీ కూడా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇందులో కూడా పర్టికులర్గా సో స్మాల్ అండ్ బిగ్ ఎంటర్టైన్మెంట్, సో అంటే డిటిహెచ్ ఆపరేటర్స్, ఓటీటీ ప్లాట్ఫామ్స్, అలాగే సినిమాలవి సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ కూడా నెగిటివ్గానే ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఏవైతే ఫుడ్స్ అండ్ బెవరేజెస్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్ కూడా డౌన్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. అలాగే ఇంకా ఈవెన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ కూడా అండర్ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది గురువారం రోజున. అలాగే ఇంకా స్టీల్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, అలాగే ఐటీ సెక్టర్ స్టాక్స్, ఇవి ఇంకా సిగరెట్ కంపెనీల స్టాక్స్, అలాగే ఇంకా లిక్కర్ కంపెనీల స్టాక్స్, అంటే స్పిరిట్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవన్నీ కూడా డౌన్ ట్రెండ్ని చూపించడానికి అవకాశం ఉంది గురువారం రోజున. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.